చిర్రవూరి వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న వంట అప్పాలు. అప్పాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు, 1/2 కప్పు సరిపడా నూనె, నెయ్యి. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక ఇత్తడి పాత్ర పెట్టుకుందాం. ఇప్పుడు దానిలో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వేసుకుందాం. అందులో 1 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం కరిగేంత వరకు గట్టిగా తిప్పుతూ ఉండాలి. కేవలం బెల్లం కరిగితే చాలు, పాకం ఎటువంటిది రానవసరం లేదు. సో ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, బెల్లం గడ్డలు ఎక్కడా లేకుండా ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మొత్తం అంతా కరిగిపోయిందో లేదో చెక్ చేసుకుని మంట అనేది కొంచెం హెచ్చించుకోవాలి. ఇలాంటి టైంలో మనం పిండి పోసే ముందర 1 నిమిషం మటుక్కే హైలో పెట్టుకుని ఉంచుకోవాలి. నీళ్లు ఎప్పుడైతే ఇంకా మరగడం మొదలుపెట్టిందో మంటని సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు పిండి పోయాలి. పిండి పోసేటప్పుడు ఉండలు లేకుండా జాగ్రత్తగా కదుపుతూ పోయాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎలా వస్తుంది అనేది, దగ్గర పడుతోంది చూసారా? ఇలా దగ్గర పడుతుండగా జాగ్రత్తగా కలుపుకోవాలి. అందుకే ఇలాంటి ప్రసాదాలు అవి కూడా ఇత్తడి గిన్నెలో చేసుకుంటూ ఉంటే కనుక అది మనకి మంచిగా వస్తుంది. ఆ హీట్కి అన్నమాట, ఇత్తడికి మామూలుగా హీట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువగా, ప్రసాదాలైనా ఏవైనా ఇలాంటి పదార్థాలని ఇత్తడి గిన్నెలోనే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. లేకపోతే మందంగా ఉండే వేరే గిన్నెలైనా సరే. చూడండి, ఇప్పుడు దగ్గర పడింది కదా ఆల్మోస్ట్, ఇంకొక 2 నిమిషాలు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. అంటే అది మనం ఎలా తెలుస్తుంది అనుకోవాలంటే, మనం అప్పాలు ఉండ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. అలా ఉంటే కనుక మనం అప్పాలు చేసుకోవడానికి పిండి రెడీ అయినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి 1 పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఉండలు కట్టుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి వేయాలి దీని మీద. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, మన చేతికి అంటుకోకుండా ఉండలు కట్టడానికి వీలుగా ఉంటుంది. తొందరగా ఆరిపోకూడదు. ఆరిపోతే కనుక పిండి, బియ్యపిండితో చేసిన మూలాన ఇది తొందరగా గట్టి పడిపోతుంది, మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం నెయ్యి వేసుకుని అట్టబెట్టుకోవాలి. చేతుల్ని కొంచెం నీళ్ళలో ముంచి తడిచేసుకుని ఉండలు కట్టుకుందాం. మొదట ఉండలు కట్టేసుకున్న తర్వాత అప్పుడు మన అప్పాల షేప్లోకి ప్రెస్ చేసి అప్పుడు కాగే నూనెలో వేసుకోవచ్చు. చక్కగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులోకి ఉండలు కట్టుకోవాలి ఫస్ట్. కొంతమంది అప్పాల పిండి సరిగ్గా ఉండలు రావన్నమాట. ఇలా ఉండలు రాకపోతే దీని మీద కొంచెం, ఈ మిశ్రమం మీద కొంచెం మైదా జల్లుకుంటే కనుక ఉండలు గట్టిగా వస్తాయి. ఉండలు పూర్తిగా చేసుకునే లోపల మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నూనె పోసుకుందాం. దీనికి నూనె ఎక్కువగా కాగనవసరం లేదు, కొద్దిగా నూనె కాగినా చాలు.
జస్ట్ అలా బబుల్స్ వస్తే కనుక సరిపోతుంది. చూసారు కదా బబుల్స్ వస్తుంది. ఇప్పుడు మంటను కొంచెం మీడియంలో పెట్టుకుని చేతికి కొంచెం నీళ్ళు రాసుకుని నీళ్ళు తడి చేసుకుని చేతిని, ఇప్పుడు ఈ ఉండని చేతిలో పెట్టుకుని మన అప్పాల మోడల్లో పొత్తుకోవాలి. నూనె బాగా కాగిపోయినట్లయితే కనుక తొందరగా వేగిపోయి మధ్యలో పచ్చి అలాగే ఉంటుంది, అందుకని సగం నూనె కాగితే సరిపోతుంది. అలాంటప్పుడు లోపల బయట కూడా చక్కగా కుక్ అయ్యి మన అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి. అప్పాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఇలా వస్తే కనుక అప్పాలు వేగినట్టు. దాన్ని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుందాం ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేయడానికి. చూసారు కదా ఎంత రుచికరమైన అప్పాలు తయారయ్యాయి. ఇది ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం. మనం అది నివేదనం చేసేటప్పుడు దీని మీద ఒక బెల్లం ముక్క, కొద్దిగా నెయ్యి వేసి ఆంజనేయ స్వామికి నివేదనం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వంటకంతో మరో వీడియోలో కలుద్దాం.